అంటే గురుగారు ఇప్పుడు మీరు పుట్టిన సమయంలోని మీ పుట్టిన ప్రాంతంలోని అప్పుడంతా కూడా దైవారాధన అంటే ఎక్కువ పూజలు ఎక్కువ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి కానీ గురు సాంప్రదాయం అనేది పూర్తిగా దానికి కాస్త విరుద్ధంగానే ఉంటుంది అంటే పూజలు ఎక్కువ అవసరం లేదు దీంట్లోని వారి గురు పాదాలను పట్టుకుంటే మనకు సరిపోతుంది వారి యొక్క మార్గంలో నడిస్తే బాగుంటుంది గురు సాంప్రదాయం అని చెప్తాను ఆ సమయం కదండి అది పూర్వకాలానికి ఇప్పటికి తేడా ఏమిటంటేనండి గారు పూర్వకాలంలో ఏంటంటే ఎన్లైటన్మెంట్ లేదు పూర్వం కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే వాడి జీవితం అంతా జాగం చేసి వాడి నోట్లు నోట్స్లు రాసుకుని వాడి అంతా కష్టపడి పూర్వం ఐసీఎస్ ఆఫీసర్లు అయ్యే ఇప్పుడు అన్ని ట్యూటోరియల్ కాలేజీలు అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు అన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు అప్పట్లో ఇంత బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి గురువు ఎవరు దేవుడు ఎవరు ఇవన్నీ ఎవరు తెలుసుకోవాల్సి ఇప్పుడు ఈ గరిగిపాటి నరసింహారావు గారు ఈ చాగం కోటేశ్వరరావు గారు ఇటువంటి మహానుభావులు అందరూ కూడా ప్రతిరోజు ప్రవచనాలు చెప్తున్నందువల్ల ప్రతి వాళ్ళకి ఏంటి దేవుడు అంటే ఎవరు విచక్షణ జ్ఞానం అంటే ఏమిటి పూజ ఎందుకు చేయాలి ఎక్కడ ఏమి చేయకూడదు అనే విషయాలు తెలుస్తున్నాయి ఇలాంటి కార్యక్రమాలు పొరలో లేవు కదా అందులో ఎన్లైటన్మెంట్ తక్కువ ఉండేది ఆలోచన విధానం తక్కువ ఉండేది కాలం మారుతోంది అన్నీ ఒకదాని ఒకటి ఒకదాని అన్ని సమకూరుతున్నాయి అయితే గురువుని ఎందుకు పూజించాలంటే గురువు సర్వాంతర్యామి అంటే నేను అడిగేది ఏంటంటే గురుగారు అలాంటి సమయంలో మీరు ఈ గురు మార్గంలోకి ఏ విధంగా లాగబడ్డారు మిమ్మల్ని లాగిన పరిణామాలు ఏంటి అది పూర్వంలో ఏం చేసేవారు అనే విషయం తెలుసుకుందాం అది ఇది పూర్వజన్మ సుకృతం అండి నేను చాలా పల్లెటూళ్ళు పుట్టాను మా మా ఊళ్ళో అందరూ బ్రాహ్మణ్స్ అది ఉండేవారు గుళ్ళవి ఉండేవి అది వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయడం తప్పించి పెద్ద అంతగా లేదు రాను 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 ఏదో కొంచెం పూజా పునస్కారం ఇటువంటివన్నీ వివాహం అయిన తర్వాత నేను ఉండాలి రిటైర్ అయిపోయే ముందు నేను నాకు ఎవరో శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకం చదివాను చదివిన తర్వాత నేను అనుకున్నాను అంటే ఈ పుస్తకం చాలా బాగుంది కానీ సామాన్యుడికి అర్థం అవట్లేదు ఎలిమెంటరీ స్టాండర్డ్ లేదు పుస్తకం ఇప్పుడు రాముడు అనేవాడు వాడు తెలిస్తే కదా మిగిలిన విషయాలు మనం వెళ్ళేది అది తెలుసుకోవాలంటే దాంట్లో చాలా ముందు నుంచి చాలా విషయాలు డిస్కస్ చేశారు దీంట్లో అని చెప్పి అని మళ్ళీ ఏమనుకున్నానంటే నేను జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్ని కాబట్టి వీటి మీద కొంచెం విశ్లేషణ అలౌట్ ఉంటుంది కదా అని మళ్ళీ ఏమనుకున్నాను అంటే ఈ సాంస్క్రిత్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి యావరేజ్గా ట్రాన్స్లేట్ చేశారు కానీ తెలుగు పాఠకుడికి ఎలా సూట్ అవుతుంది అనే విధానాన్ని వాళ్ళు బహుశా ఆలోచించుకోలేదేమో అని నేను అనుకున్నాను సరే ఈ గొడవంతా మనకు ఎందుకు పది మందికి పుస్తకాలు పంచిపెడితే మంచిదన్నారు అని చెప్పి పుస్తకాలు పంచిపెడదాం అనుకుని ఎవరికో చెప్పినా పిఠాపులతో పుస్తకాలు పంచి పట్టురా వెళ్ళి పట్టుకొస్తాను అన్న కానీ ఏమిటో నాకు ఆ భగవంతుడికి ఆశ్చర్యం నాలుగు రోజుల్లో మా ఇంటి ముందు ఎవరో బోర్డు పెట్టారు ఇక్కడ శ్రీపాద శ్రీవల్ చరితామృతాలు అమ్మఒడిన చెప్పి అక్కడ చిన్న ప్రెస్ ఉంటుంది చిన్న ప్రెస్ అది వెంటనే లోపలికి వెళ్ళా ఏమయ్యే పుస్తకాలు పెట్టాపు తెచ్చాము సార్ పుస్తకాలు కొంత పుస్తకాలు అమ్ముదామని చెప్పి పట్టుకొచ్చామండి అన్న నాకు పది పుస్తకాలు ఏవ్యా అన్నాను వెయ్యి రూపాయలకి పది పుస్తకాలు తీసుకున్నాను పంచిపెట్టాను అయిపోయింది అయిపోయిన తర్వాత స్వామి నాకు కనిపించారు కనిపించి ఆయన ఏమన్నారంటే ఇవన్నీ మరి చెప్పచ్చు చెప్పకూడదు నమ్మి వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు ఆయన ఏమన్నారంటే నువ్వు అనుకున్నది కరెక్ట్ ప్రతి వాడికి ఎలిమెంటరీ నాలెడ్జ్ కావాలి కాబట్టి నువ్వు ఆ పని నువ్వే చేయాలి మనం చేయడం వింటారు బాబు ఈ పని మనం ఈ పుస్తకాలు ఏదో అలవాటు లేక మనం గవర్నమెంట్ ఆఫీసర్ గదిలో కూర్చుని ఫైల్ చూడడం అలవాటు తప్పించి ఇది అంతా పెద్దగా ఏం లేదు కదా అనుకున్నాం కానీ ఎందుకో సరే మనం ప్రయత్నం చేద్దాం ఆయన అడిగారు కదా చెప్పారు కదా ఆయన ఆదేశం మనం ఎందుకు కాదనాలి అని చెప్పాను నేను ఒకసారి కాశీ వెళ్ళాను కాశీ పెడితే అక్కడ ఎవరో ప్ర పరిచయస్తులు ఇంకో విషయం పంచుకున్నాను ఇలాంటి సంగతి అని ఆయన ఏమన్నారంటే ఇక్కడ గురువుగారు ఉన్నారండి ఆయన తెలుగు వాళ్లే అది తీసుకెళ్తాను రండి మన తెలుగు వాళ్లే అని తీసుకెళ్ళారు ఆయన అంతా విన్నారు ఇలా జరిగింది సార్ ఇలాగా నాకు స్వామిలా కనిపించేలా చెప్పారు నేను ఇది భ్రమ లేకపోతే నిజంగా నాకు ఇలాంటి అలవాటు లేవు నేను ఎప్పుడూ స్వప్న దర్శనాలు ఇటువంటి చేయలేదు నాకు తెలియదు అసలు దీని గురించి ఏమిటి దీంట్లో ఉన్న రహస్యం అయితే నాయన నువ్వు రేపు సాయంత్రం రా నువ్వేం రాసావా అని అడిగాను నేను కొత్త రాశానండి ఎలా రాసానంటే పిఠాపురంలో తెలుసుకునే వ్యక్తి ఉంటే వారిని నేను అడిగాను ఏమండి పిఠాపురంలో ఎలా చేస్తారు స్వామివారి పూజని అడిగాను దత్తుడి అష్టోత్తరం ఉంది కదండి అభిషేకం అయిపోయి దత్తుడు అష్టోత్తరం చేస్తుంటారు పూజ అని చెప్పి అన్నారు ఆహా అలాగా అనుకుని మరి రాముడికి రాముడు అష్టోత్తరం ఉంది కృష్ణుడికి కృష్ణ అష్టోత్తరం ఉంది ఎవరు అష్టోత్తరం వాళ్ళకే ఉంది మరి శ్రీ దత్తుడుకున్నప్పుడు శ్రీపాదుడికి ఎందుకు అష్టోత్తరం ఉండకూడదు అని అనుకున్నాను అనుకుని అష్టోత్తరంతో చేద్దాం అని చెప్పని అష్టోత్రాలన్నీ తిరగేసి వీరికి ఏది సూట్ అవుతాయో ఆ పేర్లన్నీ చూసుకుని వీరికి సూట్ అయ్యి పేర్లు ప్రక అష్టోత్తం తయారు చేసుకున్నాం ఒక నూట తొమ్మిది పేర్లతోటి ఫస్ట్ని చేసుకుని అది కాశీ పట్టుకెళ్ళి పట్టుకెళ్ళినప్పుడు ఆయనతో చెప్పాను ఇలా జరిగిందండి నేను అష్టోత్తరం అని చెప్పాను ప్రారంభకుడు అన్నమాట అనమాట అష్టోత్తరానికి అన్నారు నవ్వుతూ ఆయన అవునండి ఆయన ఆయన రేపు ఉదయం నేను శ్రీపాదుడు ఆయన ఆయన తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి కూడా శ్రీపాదులు ఉపాసనలో ఉన్నారు వారు చాలా గొప్పవారు ఎడ్యుకేషన్గా పిహెచ్డిని ఇష్టాన బెనార్ హిందూ యూనివర్సిటీ నుంచి దాని తోడిది వేదాలన్నీ వీలమే చెప్తారు చూడగానే ఏడు చెప్పేస్తారు ప్రస్తుతం తొంభై దాటు ఉన్నారు పెద్ద అందువల్ల ఏంటంటే ఆయన అన్నారు నేను రేపు ఉదయం అనుష్ఠానంలో స్వామి కలుస్తాడు కలిసినప్పుడు తప్పనిసరిగానే నీ విషయం అడుగుతానయ్యా నువ్వు సాయంత్రం ఆరింటికి రా అన్నారు నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగారు ఇలా ఆంధ్ర ఉంటానండి వల్ల ఉంటున్నానండి ఆ మంచి ఆయన అన్నారు సరే వచ్చేసింది మర్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళిన రూమ్కి వచ్చారు ఆయన కొంచెం పొట్టుగా ఉంటారు పాపం ఎనభై అప్పటికి ఎనభై వెళ్ళడానికి పాపం ఎండలో వచ్చారు సార్ కూర్చోండి నమస్కారం అన్న కూర్చున్నా ఇలా వచ్చేటట్టు నుంచి ఎండలో సాయంత్రం అమ్మన్నారు కదండి లేదయ్యా నువ్వే తప్పు చేసేవిటా నీ దగ్గర దత్తాత్రుడు వెళ్ళమని చెప్పారు వెళ్ళమని చెప్పారు అన్న ఏం చేశానండి అన్న అష్టోత్తరం అని చెప్పావు కదా ఒకసారి చదువు అన్నారు ఆ అష్టోత్తరం చదివా అందులో వందో నామం విష్ణుదత్త భోక్త ఆయన మహాన్ రహ విష్ణుదత్త ఆర్థిక భోక్త ఆయన మహాన్ రాశ విష్ణుదత్త ఆర్థిక భోక్త అయిన మహాన్ రాశ ఈ తప్పులా కనపడుతుంది అన్నాడే స్వామి అన్నారు ఈ విషయం స్వామితో వెళ్ళిపోయిందండి అన్న ఏమని ఈ తప్పులా కనపడుతుంది దీన్ని కొంచెం సరి చేయమని చెప్పారు స్వామి రెండు గంటల అయింది నేను భోజనం చేస్తాను స్వామి అంతా బాగానే ఉంది అంతా స్వామి అని చెప్పారంటే నాకు నేను పక్కన నడిపిస్తాను చేయమని చెప్పు ఈ మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది అతను ఇంకా చాలా చేయవలసిన కార్యక్రమాలు అని చెప్పారు నాయన నువ్వు ముందుకు వెళ్ళి అన్నారు సరే తర్వాత స్వామి నాకు ఏం చెప్పారంటే విష్ణుదత్త ఆర్థిక భోక్త ఆయన మహా తీసేసి విష్ణుదత్త గృహ ఆర్థిక భోక్త ఆయన మహా అని పెట్టుకున్నారు అంటే విష్ణుదత్త గృహంలో జరిగిన ఆర్థికానికి భోక్త కింద వచ్చామని చెప్పి అప్పుడు నాకు కనిపించింది అంటే ఇంకా మనం ఈ దత్త కళలోంచి ముందుకు వెళ్ళాలి ఈ దత్తని యొక్క నుంచి రీసెర్చ్ చేయాలి అని చెప్పనుకొని నేను శ్రీపాద శివలవ కథా సుధా అనే పుస్తకాన్ని రాయాలి అని పేరు నిర్ణయించుకున్నాను నిర్ణయించుకుంటే ఏమిటో నాకు తెలియదు కానీ వెంట పడిపోయారు ఇక్కడ ఆ పుస్తకం దొరుకుతుంది పో ఇక్కడ ఈ పుస్తకం దొరుకుతుంది పో ఇక్కడ అసలు రెండు హిమాయత్నాలు ఉండేవాడిని అసలు రామకృష్ణ మాట అక్కడ ఉందని నాకు పేరు విషయం తప్పించి అక్కడ ఏం తెలియదు ఇప్పుడు కూడా నేను ఒక డౌట్ వచ్చి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమిటండి మీరు అలా ఉన్నారు అంటే కొద్దిగా ఆలోచనలు ఉన్నాయా ఓల్డ్ పుస్తకాలు కావాలంటే మీ పక్కన రామకృష్ణ ఉందండి దాంట్లో బ్రహ్మాండ ఓల్డ్ అభివృద్ధి వెళ్ళిందండి ఇలాగా ఏమిటంటే అన్ని సంధానం చేశారు అప్పుడు శ్రీపాదశ్రీ వాళ్ళ కథ పుస్తకం రాసాం పుస్తకం రాసినప్పుడు వల్ల వాళ్ళ చరితామృతంలో చాలా వరకు చూస్తే మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ అంత పిఠాపురం అయితే ఉంటుంది నాగే సంఘటనలు ఉంటాయి కానీ కురుగోపురం అలా కురూపురం ఎలా వెళ్ళారు ఏమిటనే విశేషాలు అందుకని చెప్పి నేను ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పని అనుకుంటూ ఉంటే ఒక వ్యక్తిని పంపించారు గురూపురం రెండు నుంచి వెంట పడ్డాడు సరే ఆయన కాళ్ళు గురువుపురం వెళ్ళినాం ఆయన వెట్ల బాబాగారుని ఉండేవారు ఆయనకు పరిచయం చేసే అయ్యా నేను సోను నమస్కారం పెట్టే ఇంకా అప్పటి నుంచి వారు నన్ను ఒక శిష్యుడి కంటే చాలా ఆత్మీయుడి కింద పాపం నన్ను ఆయన బతుకున్నంతగా ఆదరించారు మహాన్ భావుడు ఆయనతో నా యొక్క ఇవన్నీ చెప్పాను ఆయన ఎన్నో విషయాలు చెప్పారు విట్ల బాబా గారు ఇలాంటి సంగతి కొన్ని పుస్తకాలు ఇచ్చారు అక్కడి నుంచి ఆ నది దాడి కురుపురం వెళ్ళే అక్కడ అన్నీ తెలుసుకున్నా మళ్ళీ వచ్చేది వచ్చా శ్రీపాద శివల్ల కథా పుస్తకాన్ని మొత్తం మీద పూర్తి చేశాను అది ప్రింటింగ్ చేయాలంటే చాలా అమౌంట్ కావాలన్నారు ఏదో నేను కొంత అయితే కొద్దిగా అయితే ఏదో పెన్షన్ డబ్బులు నుంచి పెట్టుకుందాం అనుకున్నాను ఇంతలోకి మహానుభావుడు వచ్చి ఏదో ఎవరిని కనపట్లేదంటే ఇది పుస్తకం పనిలో ఉన్నానంటే ఏంటి పుస్తకం పనుల సంగతి అంటే ప్రింట్ చేయించండి నేను చూస్తాను డబ్బులు సంగతి నేను ఇస్తాను లేండి అలాగా అది ప్రింట్ అయింది అలాగే ఈ గురు అనేది మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే ఈ కంటిన్యూటీ ఎలా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది ఎలా వస్తుంది అనేది నీ పూర్వజన్మ సుకృతాన్ని ఎక్కడో ట్యాగ్ చేస్తాను ఎందుకు అలా చెప్తున్నానంటే కాశీలోని గురువు గారు నాకు ఏం చెప్పారంటే దత్తాత్రేయుడి యొక్క పూజ చేయడం అనేవాడికి ఎన్నో సంవత్సరాలు సుకృతం ఆయన దత్తాత్రేయుడి యొక్క ఆశ్రమంలో గతంలో పని చేసినవాడు వాడు గతంలో వారి యొక్క పూజలు చేసిన వాడు వాడే ఇప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతాడు అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే దత్తాత్రేయులు భక్తులందరూ ఒకే ఒక పూలమాల కింద ఎక్కడ పూలని తెచ్చి కట్టి ఒక పూల కడతారు వాళ్ళందరూ చోట చేరుతారు ఏదో రక్క వాడికి తెలియని తెలియపోయినా ఏదో రకంగా ఒకరి పాపించుకుంటారు చెప్పి ఆయన రెండు చెప్పిన రెండు మాటలు కూడా యథార్థంగా నాకు అనుభవపూర్వకంగా జరిగాయి అందుకని ఏంటంటే పూజకి చాలా లింక్ ఉంటుంది అంటే సహజంగా ఏ భగవంతుని ఆరాధించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలన్నది దాంట్లో డిస్ప్యూట్ లేదు కానీ దత్తాత్రేయ పూజకు ఒక సెపరేట్ విధానం ఉంటుంది ఆ విధానంలో ఎలా ఉంటుందంటే ఆయన వెంటబడతాడు మిగిలిన భగవంతుని పూజ చేస్తాము మనకి ఏం కావాలి అది ఇస్తారు ఇందు ఎలా ఉండదు వ్యవహారం నువ్వు మంచిగా చెడ్ చేయి అన్నీ చేస్తాడు నువ్వు క్రాస్ రోడ్స్ జరిగినప్పుడు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు కరెక్ట్ చేసుకోమని కూడా చెప్తాడు నువ్వు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కాజింతవరకు నువ్వు కరెక్ట్ చేయకపోయినా కానీ నేను కరెక్ట్ చేయడం కానీ నీకంటే ముందు పరిగెడుతుంటాడు అదే దత్త విధానంలో ఉన్న గొప్పతనం